श्री गुरुभ्यो नमः। हरिः ओम्। लक्ष्मीं क्षीरसमुद्ररायतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। अलागे इंकोक सोदरि ओक विषयान् अडिगारु, ఈ వరలక్ష్మీ వ్రతం రోజున కలశంలో పెట్టినటువంటి కొబ్బరికాయని ఏం చేయాలి గురువుగారు అని అడిగితే, దానిని మూడు రకాలుగా వినియోగించుకోవచ్చు. ఒకటి, ఒక ఎర్ర వస్త్రంలో, అంటే మనం ఈ వరలక్ష్మీ వ్రతం శుక్రవారం చేసుకుంటాం, శనివారం అమ్మవారిని ఉద్యాపన చేసి, ఈ ఉద్యాపన చేసిన తర్వాత ఆ కలశాన్ని ఒక, అంటే కలశంలో ఉన్నటువంటి కొబ్బరికాయని ఒక ఎర్ర గుడ్డలో కట్టి దాన్ని మనము సింహద్వారం దగ్గర గృహరక్షగా పెట్టుకోవచ్చు. గృహానికి రక్షగా, వాస్తుదోషాలు పడకుండా, వాస్తుదోషాలు ఉండకుండా, ఇతరుల దృష్టి పడకుండా మనము దానిని తప్పకుండా పెట్టుకోవచ్చును. లేదా అమ్మవారికి కలశంగా పెట్టినటువంటి కొబ్బరికాయని మరునాడు తీసి మనకి ఇంట్లో దేవుళ్ళు ఉంటారు కదా, ఆ దేవుళ్ళకి శుభ్రంగా ఈ కొబ్బరికాయని కొట్టి నివేదన చేసి దాన్ని మళ్ళీ మనం భోజనంలోకి వినియోగించుకోవచ్చును. ఇది రెండవ రకం. అంటే మన కొబ్బరికాయని మరునాడు శనివారం రోజున దేవతార్చన చేసుకుంటే దేవుళ్ళని మళ్ళీ పూజ చేసుకొని అమ్మవారు ద్వాపర అయిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయని మిగతా దేవుళ్ళ దగ్గర కొట్టి ఆ కొబ్బరికాయని నివేదన చేసి దాన్ని భోజన పదార్థంలో వినియోగించుకోవచ్చును. ఇది రెండవ మార్గం. ఇక మూడవ మార్గం ఏముంటుందంటే, ఈ కొబ్బరికాయని తప్పకుండా మనము ఇంటి గుమ్మానికి, అంటే ఇంటి గుమ్మం దగ్గర, డోర్ దగ్గర, సింహద్వారం దగ్గర కొట్టి రెండు వైపులా ఆ కొబ్బరి ముక్కల్ని పెట్టవచ్చును. అంటే దృష్టిదోషం పోవడానికి, అమ్మవారికి ఒక రకంగా పాజిటివ్ ఎనర్జీని బయటికి పోకుండా, మన ఇంట్లో అమ్మవారు మన ఇంట్లోనే స్థిరత్వంగా ఉండేందుకు ఆ కొబ్బరికాయని ఇంటికి దిష్టి తీసి దృష్టిదోషాలు పోవడానికి ఆ కొబ్బరికాయ కొట్టిని మన రెండు ముక్కల్ని గడపకు పెట్టవచ్చు. ఎలా, మన అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కొద్దిమంది ఈ శబరి యాత్రకు బయలుదేరుతున్నప్పుడు కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతారు కదా, అటువంటి విధానంగా అన్నమాట. అలా మన కొబ్బరికాయని కొట్టి అక్కడ పెట్టే వల్ల కూడా మనకి అమ్మవారి అనుగ్రహం పొందుకొని వరలక్ష్మీదేవి శాశ్వతమైనటువంటి నివాసంగా మన ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి ఈ కొబ్బరికాయని, కలశము కొబ్బరికాయని ఇలా వినియోగించుకోవడం మనకు అష్టైశ్వర్యాలని ప్రాప్తిస్తుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది మూఢనమ్మకం కాదు, ఒక మంచి ఆత్మవిశ్వాసంతో కూడుకున్నటువంటి నమ్మకం. తప్పకుండా ఆ దేవి మనల్ని అనుగ్రహించేందుకే ఈ నోములు వ్రతాలన్నీ కూడా పెట్టబడినాయి. ఈ అమ్మలు చేసేటువంటి ఈ వరలక్ష్మి వ్రతం అఖండమైనటువంటి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, లోక కళ్యాణాన్ని కలిగించాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఈ 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.